Hi, hello, welcome to Nstv News. Nina Runa, Mundaga Bulletin Headlines. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ శివరామ దీక్షిత అచల గురు పరంపర సాంప్రదాయం శ్రీ మదచాల గురుపీఠ రాజయోగ శ్రమ సేవా సమీక్ష కేంద్ర పీఠం శ్రీ సద్గురు భాగవత కృష్ణ ప్రభువుల వారి జన్మస్థలం పుణ్యక్షేత్రం నూతన గురుమందిర ఆశ్రమ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రముఖ వాగ్గేయకారులు ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ గోరెట్టి వెంకన్న మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో వీరశైవం వైష్ణవ జైనమతం నిలయంగా నిలిచి ఈ గ్రామంలోనే శ్రీ సద్గురు భాగవత కృష్ణ ప్రభువుల వారు జన్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మాజీ శాసనసభ్యులు జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కులాన్ని కొక్కమఠం 18 కులాలకు 18 మఠాలు ఈ గ్రామంలో వెలిసినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల వెంకటేశం స్వామి, డాక్టర్ పూర్ణ దయానంద స్వామి, జోలూరి గౌరీశంకర్, నందిని సిద్ధారెడ్డి, ఆశ్రమ అధ్యక్షులు అమలానంద విశ్వం శెట్టి, అయోధ్య రాములు ప్రధాన కార్యదర్శి పూర్ణానంద, రాగుల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, గడ్డం సిద్ధులు, నర్సింహులు, అంజయ్య, వార్డు సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ భూమి మీద నిలుపుతున్న మీరు నిజంగా మహోన్నత పూజ జరిగింది. ఎందుకంటే